వెల్కమ్ టు టాలీవుడ్ బుక్ యాజ్ ఇట్ ఇస్ గా బిగ్ బాస్ గురించి అప్డేట్ చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. ఏదైతే నిన్న ఎపిసోడ్ జరిగిందో శనివారం రోజు ఏదైతే ఎవరిని సేవ్ చేయకుండా నాగార్జున గారు ఉన్నారు అండ్ శనివారం వాళ్ళతో ఒక టాస్క్ ఆడిస్తారు 50 లక్షలకి ఎవరు అర్హులు ఎవరు కారు అని చెప్పి, దాంట్లో భాగంగా శివజ్యోతి అన్న మాటలకి నిన్న బాబా మాస్టర్ బాధపడటం జరుగుతుంది. అదే నిన్న స్టార్టింగ్ ఎపిసోడ్, శివజ్యోతి అన్న ప్రతి మాటకి, అంటే ప్రతిసారి ఏ ఇష్యూ వచ్చినా శివజ్యోతి నాకు యాంటీగా మాట్లాడుతూ ఉంటుంది, అది నాకు బాధ కలిగిస్తుందని వరుణ్తో చెప్పుకుంటూ భావోద్వేగానికి లోనవుతారు. వరుణ్ వెళ్ళి ఓదార్స్తాడు బాబా మాస్టర్ ఏడవద్దు ఏడవద్దు అని చెప్పి. ఆ తర్వాత నాగార్జున గారి ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ తర్వాత నాగార్జున అడుగుతారు ఏమి ఇది బాబా మాస్టర్ అనగానే ఒకసారిగా ఆయన కన్నీటి పర్యంతం అవుతారు, ఫుల్ ఎడ్ చేస్తూ ఉంటారు. అయితే ఏంటి బాబా మాస్టర్ మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండే మనిషి ఏడవడం ఏంటని చెప్పి నాగార్జున అడగంగానే బాబా మాస్టర్ చెప్తారు, ఒకటే నన్ను అందరూ నేను ఇక్కడికి ఏం ఆడడానికే వచ్చానండి, ప్రతి విషయానికి వచ్చిన టార్గెట్ చేస్తున్నారు, నేను ఎవరిని టార్గెట్ చేయలేదు నన్ను ఇలా చేస్తున్నారని చెప్పంటే బాబా మాస్టర్ అందరూ ఆడడానికే వచ్చారు, మీరు ఏం ఫీల్ అవ్వద్దు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు వాటిని ఏం పట్టించుకోకండి, ఏది జరిగినా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి చెప్తారు. అక్కడతో బాబా మాస్టర్ ఏడవడం అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ చేత ఒక గేమ్ ఆడిస్తారు. ఏంటా గేమ్ అంటే గనక టీమ్ ఏ టీమ్ బి కింద, టీమ్ ఏ ఏమో శ్రీముఖి, టీమ్ బి కిందేమో మహేష్, ఇలా మహేష్ టీంలో వచ్చేసి వరుణ్, రాహుల్ అలాగే శివజ్యోతి, మహేష్, శ్రీముఖి టీంలో శ్రీముఖి, వితిక అలాగే అలీ, బాబా మాస్టర్ వీళ్ళు నలుగురు ఉంటారు. అయితే వీళ్ళేంటంటే పాటల్ని గెస్ చేయాలి. జనరల్గా గెస్ చేసేటప్పుడు మనం క్లూస్ ఇస్తూ ఉంటాం, చేతి సైగలు అవన్నీ చేస్తుంటాం, సైగలు మాత్రం కాదు కేవలం బొమ్మ వేసి, ఎవరైతే ఫస్ట్ వెతిక వచ్చి ఒక చూపించింది అనుకోండి కెమెరాకి లెటర్ చూపిస్తుంది తన తనకు వచ్చిన చీటీలోంచి, ఆ చీటీలో ఏముందో దాన్ని బొమ్మ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా ఎక్స్ప్లెయిన్ చేసి టీం ఏ వాళ్ళకి అర్థమైంది అనుకోండి, వెతిక టీమే కాబట్టి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ ఆన్సర్ చెప్తే వీళ్ళకి పాయింట్స్ వచ్చినట్టు, టీం బి చెప్తే కనుక టీం బి కూడా వచ్చినట్టు, అలా చెప్పకపోతే కనుక ఇద్దరు ఓడిపోయినట్టు, డిఫరెంట్ డిఫరెంట్ టీంలుగా. అలాగే వెతిక వచ్చి ఒకటి తీసుకుంది, లెటర్ తీసుకుంది, స్లిప్ తీసుకొని చూసింది, అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసింది. చాలామంది వాళ్ళ టీంలో ఉన్న శ్రీముఖి టీం వాళ్ళు చెప్పారు, గెలుచుకున్నారు. అలాగే టీం బి వాళ్ళు కూడా వరుణ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు భలే భలే మొగాడివే అని చెప్పి, అది ఎవరికి అర్థం కాదు. అయితే నిన్న ఆ గేమ్లో చూసుకుంటే కనుక శ్రీముఖి టీం విన్ అయింది. ఆ గేమ్ ఆడేటప్పుడు అంతా ఫన్ జనరేట్ అయింది, చక్కగా అందరూ నవ్వుతూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు, బాబా మాస్టర్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అండ్ ఓడిపోతే, అంటే టీమ్ ఏలో 4 మెంబర్స్, టీమ్ బిలో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి దాంట్లో ఎవరైనా ఓడిపోతే కనుక టీమ్ ఏ నుంచి వచ్చిన వాళ్ళు ఓడిపోతే టీమ్ బి వాళ్ళు డ్యాన్స్ వేస్తారు, టీమ్ బి వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఓడిపోతే టీమ్ ఏ వాళ్ళు డ్యాన్స్ వేస్తారు, అంటే శ్రీముఖి టీం వాళ్ళు. అలా నిన్న వరుణ్ టీం వాళ్ళు, అంటే నిన్న మహేష్ టీం వాళ్ళు ఓడిపోయారు. మహేష్ టీం వాళ్ళు ఓడిపోయిన ప్రతిసారి శ్రీముఖి టీం వాళ్ళు ఫుల్ మంచిగా డాన్స్ వేశారు, ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఒకరిని సేవ్ చేసే టైం వస్తుంది. సేవ్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ ఎవరి పేరు వస్తుందా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే అలీని వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఉన్న 3 బాటిల్స్ని తీసుకురా అంటే అలీ వెళ్ళి 3 బాటిల్స్ని తీసుకొస్తారు. అక్కడ ఎవరి బాటిల్ వాళ్ళకి ఇచ్చే పేరున్న బాటిల్ ఎమ్, రాహుల్ ఆర్, పి వరుణ్ అని చెప్పి ఉంది, ఎవరి బాటిల్ వాళ్ళకి ఇచ్చి వితికను లేచి వాళ్ళ బాటిల్లో ఉన్న ఏదైతే స్లిప్ ఉందో ఆ స్లిప్ను తీసి ఓపెన్ చేసి చూపించు అంటే అప్పుడు ఓపెన్ చేసి చూపిస్తే ఫస్ట్ మహేష్ది ఓపెన్ చేస్తే ఏం రాదు, రాహుల్ది ఓపెన్ చేస్తే రాహుల్ పేరు వస్తుంది. అప్పుడు నిన్న వితిక చేతిలో రాహుల్ సేవ్ అవుతాడు. రాహుల్ కూడా ఇదే మాట అంటారు, నేను వితిక చేతిలో ఇది 2nd టైం సేవ్ అవ్వడం, మొన్న లాస్ట్ వీక్ కూడా వితికనే సేవ్ చేసింది, ఈ వీక్ కూడా వితిక చేతిలోనే సేవ్ అయ్యానని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత వరుణ్ది రాలేదు, ఇంకా లాస్ట్కి మిగిలింది వరుణ్ మహేషే. అయితే వరుణ్ మహేష్ గురించి చెప్తానంటారు, ఈలోపు మళ్ళీ వాళ్ళ చేత ఒక గేమ్ ఆడిస్తారు. ఏంటా గేమ్ అంటే కనుక నాగార్జున గారు కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతారు, మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఎవరికైనా సైట్ కొట్టారా, లేకపోతే ఇలాంటివి క్వశ్చన్స్ అంతా అడుగుతూ ఉంటారు. దానికి ఎస్ అయితే ఎస్ అని చెప్పి వాళ్ళకు ఒక బోర్డు వేస్తారు, ఎస్ అయితే థమ్ సింబల్, నో అయితే ఇలాగా అని చెప్పి ఈ రెడ్ సింబల్ అని చెప్పి. అయితే దాదాపు చాలా క్వశ్చన్స్కి చాలామంది ఎస్ అని చెప్పారు, ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్క చిలిప్ పని చేశారు. బాబా మాస్టర్ చెప్తారు నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు సైట్ కొట్టా అంటే, అప్పుడు మీకు పెళ్ళైందా అంటే లేదు అయ్యి 2 ఏళ్ళు అయిందని చెప్తారు, అది కూడా ఒక 20 ఇయర్స్ బ్యాక్. అయితే ఆ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందంటే మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా, లేకపోతే ఎప్పుడైనా ఇలాంటి చిలిపి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక ఆన్సర్ ఇస్తారా, అక్కడ కూడా కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఫైనల్లీ నామినేషన్ టైం వచ్చేస్తుంది. నామినేషన్ టైంలో ఏంటంటే ఇంకా మిగిలింది వరుణ్, మహేష్, వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చెప్పి అందరూ ఆతృతగా ఎదురు చూశారు. అయితే బిగ్ బాస్ చేతిలో, అంటే ఎప్పుడైతే నాగార్జున చేతిలో ఒక కార్డు వస్తుంది, దాంట్లో
పేరు వస్తుందో ఆ పేరు ఓపెన్ చేస్తే మహేష్ పేరు వస్తుంది. మహేష్ ఏమనుకుంటాడు తను సేవ్ అయిపోయాడని, కానీ నాగార్జున ఏం చెప్తారంటే మహేష్ యువర్ ఎలిమినేటర్ అంటారు. అప్పుడు ఎలిమినేట్ అయిపో మహేష్ ఇంక వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేస్తాడు, బయటకు వచ్చేస్తాడు. వచ్చేసే ముందు అందరూ తనతో కలిసి సెల్ఫీ దిగుతారు. అలా బయటకు వచ్చేసిన తర్వాత నాగార్జునని కలుసుకోవడం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, మహేష్ జర్నీ చూపించడం అంతా జరుగుద్ది. ఆ తర్వాత ఇంటి మెంబర్స్ని కలుస్తారు. హౌస్ మెంబర్స్ని కలిసినప్పుడు వాళ్ళకు ఒక ఫన్నీ టాస్క్ ఇస్తారు. ఏంటంటే కనుక మహేష్ ఎవరు ఈ ఇంటికి పర్ఫెక్ట్, ఎవరు కాదు అనుకుంటే, కాదు అనుకుంటే చించేయి, ఎన్ని ముక్కలైనా చించే ప్రాబ్లం లేదు, అవును అనుకుంటే కనుక అక్కడ ఒక బోర్డ్ లాగా ఇస్తారు, దాంట్లో వాళ్ళ ఫోటోని పెట్టానగానే ఫస్ట్ బాబా మాస్టర్ ఫోటో ఈ ఇంటికి కరెక్ట్, ఆయన గెలవాలి అని చెప్పి పెడతాడు. మిగతా వాళ్ళందరికీ వరుణ్కి ఒక రీజన్ చెప్తాడు. వరుణ్కి ఏంటంటే వరుణ్ ముక్కుసూటితనంగా ఉంటాడు, బాగుంటాడు, కాకపోతే ఫస్ట్లో తనకు వచ్చిన చిన్న గొడవ, వితిక విషయంలో తను ఎప్పుడూ కేర్గా అలర్ట్గా ఉండడం, ఆ విషయంలో తను చెప్తాడు. ఆ తర్వాత శ్రీముఖి విషయంలో గెలవాలనుకుంటుంది, గెలవడం కోసం ఆడుతుంది, ఎప్పుడు తన అటెన్షన్ కోరుకుంటుందని చెప్పి చెప్తాడు. అలాగే అలీ విషయంలో ఏంటంటే అలీ విషయంలో కూడా ఫోటో చించి ఎక్కువ ఒకప్పుడు ఆడిన అలి సెకండ్ టైం వచ్చిన తర్వాత తను ఆడడం లేదు అని చెప్పి చెప్తాడు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్తాడు. నిన్న అక్కడితో ఏంటంటే తన రీజన్ చెప్పి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ కలుసుకున్న తర్వాత అందరికీ గుడ్ బై చెప్పేసి ఇంకా ఫైనల్గా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. నిన్న అక్కడితో బిగ్ బాస్ ఎపిసోడ్ అయిపోయింది. ఈరోజు ఏం జరుగుతుంది, మళ్ళీ ఈరోజు నామినేషన్ ప్రక్రియ, మండే అంటేనే నామినేషన్ ప్రక్రియ. ఈసారి ఎంత వెరైటీగా జరగబోతుంది అంటే ప్రతి వీక్ వెరైటీగా జరుగుతుంది నామినేషన్ ప్రక్రియ అనేది. ఈ వీక్ ఎలా జరగబోతుంది, ఈ వీక్ ఎవరు నామినేషన్లోకి వస్తారు, ఇవన్నీ కనుక మనకు తెలియాలంటే మనం బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయినా నో ప్రాబ్లం, యాజ్ టీస్గా బిగ్ బాస్ గురించి అప్డేట్ చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేస్తాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటి, వెంటనే మా టాలీవుడ్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ బుక్. అలాగే ఈరోజు నామినేషన్లో ఎవరెవరు ఉంటారు అని మీరు అనుకుంటే కనుక వాళ్ళ పేరుని మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది.